అకస్మాత్తుగా ముంచుకొచ్చిన ఎన్నికలు, రాజకీయ పార్టీల్లో కలకలం, ఎన్నికల నగరం మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. April 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు సమయం లేదు మిత్రమా అని ముందుకు వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంటుందని భావించిన పార్టీలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేదు. అయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అభ్యర్థుల జాబితాలతో సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికను చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఎన్నికల షెడ్యూల్ విడవడం, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఎన్నికలకు సిద్ధమవడం ఎలాగో తెలియక పార్టీల నేతలు తలపట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు పడచూపుతున్నాయి. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ నెల 20వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 28వ తేదీన నామినేషన్లకు ఉపసంహరణ. April 11న ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 శాసనసభ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. లోక్సభకు అభ్యర్థుల ఎంపిక పట్ల ఇబ్బందులు లేకపోయినా శాసనసభ అభ్యర్థుల ఎంపిక మాత్రం కీలకంగా మారనుందని అంటున్నారు. తక్కువ సమయం ఉండడంతో దాని ప్రభావం అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అరకలు తీర్చడం, బుజ్జగింపులు, ఎన్నికలకు సమాయత్త పరచడం వంటివి తెలుగుదేశం పార్టీకి చాలా ఇక్కట్లు తీసుకువస్తాయని అంటున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు, టీజీ వెంకటేష్, కెయి కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావుతో సహా ఇతర నాయకులను బుజ్జగించి వారిని ఎన్నికల రంగంలోకి దించడం అనేది చంద్రబాబు నాయుడికి కత్తి మీద సాము వంటిదే.